రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. ప్రస్తుతం ఈరోజు పాడి పరిశ్రమ రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ప్రస్తుత కాలం వలన చలికాలం కావడం వలన వీటి మేపు ఆరోగ్య పరిరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది, సో ఇలాంటి విషయాలు మనకి ఎన్నో వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పివి నరసింహారావు, వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారిని అడిగి చాలా వివరాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి. నమస్తే అండి. సో ప్రస్తుత కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది వెంకటేశ్వర్ గారు? ప్రస్తుతం మన రాష్ట్రం లోపల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. సాధారణంగా 10 డిగ్రీలు 10-9 డిగ్రీల వరకు కూడా వస్తుంది. దీనివల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ కాలం లోపల పాడి పశువులలో కూడా చలి తీవ్రత వల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. కనుక మనము ఈ పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి యొక్క మేపు లోపల మనం వాటి మేత లోపల ముఖ్యంగా ఈ చలికాలం లోపల శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైనటువంటి ఈ మాంసకృత్తులు అట్లానే పీచు పదార్థాలు అంటే రఫేజెస్ ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ పీచు పదార్థాలు మాంసకృత్తులు అనేవి లోపల మెటబలైజ్ అయ్యేటప్పుడు ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కనుక చలికాలం లోపల పాడి పశువు అత్యంత మంచిగా ఉండి పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. హీట్ ఇంక్రిమెంట్ ఎక్కువగా ఉంటుంది, దాంతో ఈ చలికాలం లోపల పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క పశుగ్రాసాలని కానీ అట్లానే ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ కానీ పాడి పశువుకు పెట్టినట్లయితే చలికాలం లోపల పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. అలాగే ఈ పాడి పశువు అనేది చలికాలం లోపల ఆహారం ఎక్కువగా తీసుకుంటుంది. సాధారణం కంటే దాదాపుగా 20% ఎక్కువగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాని లోపల ఈ చలిని తట్టుకోవడానికి కొంత ఎనర్జీ అవసరం ఉంటుంది. కనుక ఈ 20% ఎక్స్ట్రా ఇచ్చినట్లయితే దాని శరీర పోషణకు అట్లానే పాల ఉత్పత్తికి కూడా అది సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాడి పశువులకు పోషణ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? అది పోషణ లోపల మనం సాధారణంగా పాడి పశువులు ఈ రఫేజెస్ అండ్ కాన్సన్ట్రేట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాయి. అంటే పశుగ్రాసాలు అలాగే దానా అనేది కూడా తీసుకుంటూ ఉంటాయి. కనుక ఈ పశుగ్రాసాల లోపల ఈ పచ్చిగడ్డి ఉంటుంది, అలాగే ఎండుగడ్డి, ఈ రెండు రకాలు పెట్టాల్సి ఉంటుంది. దీని లోపల చలికాలంలో ముఖ్యంగా ఈ ఎండుగడ్డి అనేది నాణ్యమైన ఎండుగడ్డిని మనం ఎక్కువగా పెట్టినట్లయితే పశువుల లోపల దాని రూమెన్ లోపల ఎస్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఎస్టిక్ యాసిడ్ వల్ల పాలలో వెన్న శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దానా విషయానికి వస్తే దానా లోపల కూడా నాణ్యమైన దానా, దాని లోపల 15 నుంచి 16% వరకు జీర్ణమయ్యే మాంసకృత్తులు, అట్లాగే 65 నుంచి 70% వరకు మొత్తం జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేటట్టు మనం దానా దినుసులని అన్నీ కలిపి మనం దానా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దానా లోపల నాణ్యమైన దానా దినుసులనే వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ వరితవుడు, అలాగే వేరుశనగ చెక్క, అట్లా కాటన్ సీడ్ కేక్, సన్ఫ్లవర్ కేక్, అట్లా మినరల్ మిక్చర్, సాల్ట్, ఇవన్నీ కూడా మనం సమపాలలో కానీ కలిపి దీని లోపల 18% డైజెస్టబుల్ క్రూడ్ ప్రోటీన్, 65-70% టీడీఎన్ ఉండేటట్టు మనం తయారు చేసుకొని పాడి పశువులకు ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కేజీ దాన కనుక మనం పెట్టినట్లయితే పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈశ్వర్ రెడ్డి గారు, మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి. దూడ 2 నెలలు అవుతుందండి, ఆ దూడ కొంచెం పాడినట్టు ఉంది. అందుకని మీరు ఇప్పుడే చూస్తుంటే మీరు యాడ్ ఇచ్చారు. ఓకే, దానికి ఏమైనా చికిత్స ఏమని చెప్పండి. దూడ ఏమవుతుందండి? దూడ అంటే 2 నెలలు అవుతుంది దూడ. ఓకే, కొంచెం పాడినట్టు ఉందండి. పాడినట్టు ఏంటండి, ఒకసారి మళ్ళీ చెప్పరా? 2 నెలలు దూడ అండి, కొంచెం పాడినట్టు ఉందండి. 2 రోజుల నుంచి దానికి చెప్తారా ఏమైనా చేశానండి. అయితే దూడలు 2 నెలల దూడకు మీరు నటల నివారణ మందు అనేది ఇచ్చుకోవాలండి. నటల నివారణ మందు ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ గారి సలహా ప్రకారం పైపరజిన్ అడిపేట్ అనే మందు ఉంటుంది మార్కెట్లో, అంటే మెడికల్ షాప్లో కానీ. దాని డోసు దాని దూడ యొక్క శరీర బరువును బట్టి నటల నివారణ మందులు, అట్లానే కొన్ని యాంటీబయాటిక్ మందులు కూడా మనం ఇచ్చినట్లయితే
దూడ శరీరంలో ఉన్నటువంటి కొన్ని సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ చేసుకొని ఆ దూడ లోపల శరీర పెరుగుదల అనేది సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ గోవింద్ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో గోవింద్ గారు మాట్లాడండి. శ్రీకాకుళం జిల్లా నుంచి మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే సార్, మేము ఒక ఫామ్ తీసుకున్నాం సార్, 40 వేలు పెట్టి జెర్సీ సార్. ఓకే సార్, అయితే అది చూడు కట్టట్లేదు సార్. ఈ ఫిబ్రవరికి సంవత్సరం అయితే సార్. ఓకే ఓకే, ఇంకా పాలు ఇస్తుందండి అది? పాలు ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు ఇస్తాం సార్. ఇప్పుడు చూడు కట్టించడానికి ఒక 4-5 టైమ్స్ వేస్తాం సార్. తర్వాత ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఏదో అంటే దానికి కూడా ఇది గర్భసంచి ప్రాబ్లం అంటే ఇంజెక్షన్ కూడా ఇప్పించాం సార్. ఓకే అండి, అయితే దానిలో మీరు మేత మేతలు మేపులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి పచ్చిగడ్డి పెట్టండి. పచ్చిగడ్డిలో వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది, అట్లానే కాల్షియము, ఇతర లవణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అట్లానే లవణ మిశ్రమం కూడా ప్రతిరోజు ఆవుకు 50 నుంచి 75 గ్రాముల లవణ మిశ్రము, మినరల్ మిక్సర్ అనేది కూడా పెట్టి మీరు ప్రయత్నించి చూడండి. ఈ సమయంలో ఎదకొచ్చినప్పుడు లోపల అండం కూడా విడుదల అవుతుంది. సాధారణంగా ఎదకొస్తుంటాయి కానీ లోపల అండం విడుదల కాదు. కాకుండా కానీ మనం ఇంజెక్షన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసినప్పుడు అది కట్టు నిలవకుండా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఇట్లా కొంచెం పాడి పశు ఆ యొక్క ఆవు యొక్క పోషణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్ జయకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. ఓకే, డైరీ ఫామ్ అంటే ఆవుల గేదెలతో పెట్టాలనుకుంటున్నారా? చెప్పగలరా ఏమండి? అంటే ఏదైనా ఒకటేనండి, ఆవులైనా గేదెలైనా. ఇప్పుడు ఆవుల్లోనైతే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, వాటి యొక్క పోషణలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆవులైతే గేదె లోపల వాటి యొక్క పోషణలో కొంచెం తక్కువగా మనం వాటికి పెట్టేటువంటి ఆహారం లోపల కొంత నాణ్యత లేని ఆహారమైనా కానీ గేదెలు కొంచెం ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. గేదె పాలలో అయితే 100% ఎక్కువ ఉంటుంది, ఆవు పాలలో అయితే 100% తక్కువ ఉంటుంది. కానీ ఆవు పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది, గేదె పాల లోపల దిగుబడి తక్కువ ఉంటుంది. 10-12 లీటర్ల వరకే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ శ్రీరామ్ గారు కడుపు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి. ఓకే, అంతకుముందు పాలు దాదాపుగా 1.5 లీటర్ నుంచి 2 లీటర్లు ఇచ్చింది. ప్రస్తుతం అయితే అసలు 3 లీటర్ కూడా ఇవ్వడం లేదు సార్. పాలు ఎన్ని రోజులు అయిందండి? ఏని ఆవు ఏని దాదాపుగా 4 మంత్స్ దాటింది సార్. 4 మంత్స్ వరకు వాడిపోయింది. ఎలాంటి మేత పడ్డాయి? మేత ఎలాంటి 14 రోజుల నుంచి 1 లీటర్ వస్తున్నాయి సార్. మేత ఎలాంటి మేత పెడుతుండ్రు? పచ్చిగడ్డి మేపడానికి పోతాం సార్. 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు మేము వేస్తాము. అలాగే ఎండుగడ్డి వేయాలి, ఉడిగడ్డి వేస్తాం సార్. మళ్ళీ తౌడు వేస్తాం అప్పుడు. తౌడు వేస్తారా? ద్వారా ఉంది. అయితే దానికి శక్తి సరిపోవట్లేదండి. దానికి ఆహారం లోపల శక్తినిచ్చే పదార్థాలు మీరు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. దానా అనేది, దానా కానీ లేకపోతే మొక్కజొన్నలు జొన్నలు వాటిని కొంచెం ఎక్కువ మోతాదులో పెట్టండి. ప్రతి ఒక్క ఆవుకు రోజుకు 2 నుంచి 3 కేజీలు మీరు పెట్టేటువంటి పచ్చిగడ్డి ఎండుగడ్డితో పాటు 2 నుంచి 3 కేజీల ఈ జొన్నలని మీరు బాయిల్ చేసి కానీ లేకపోతే వాటిని గ్రైండ్ చేసి వాటిని కుక్ చేసి పెడితే దానికి సరిపడా ఎనర్జీ అంది, పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ శ్రీనాథ్ గారు విశాఖ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. హలో. చెప్పండి, మీ ప్రాబ్లం? డైరీ ఫామ్ ఒకటి పెడదామని ప్లానింగ్ చేస్తున్నాం సార్. జెర్సీ కౌస్ తో. జెర్సీ కౌస్ బేసి సార్, నార్మల్ నాట్. ఓకే ఓకే, లోకల్. పెడదామని ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే, అంటే మనం కలిసి అక్కడ వైజాగ్ క్లైమేటిక్ కండిషన్స్ కి ఏ బ్రీడ్స్ అయితే సూటబుల్ అవుతాయో చెప్తారండి. అంటే వైజాగ్ లోకల్ యానిమల్స్ అండి, లోకల్ నాన్ డిస్క్రిప్ట్ యానిమల్స్ ఉంటాయి. దేశీ కౌస్ మన ఏరియాలో అయితే ఒంగోలు అనేది ఉంటుంది. ఒంగోలు లేదు అంటే మన ఉత్తర భారతదేశం ఉండే సాహివాల్ కానీ ఆ గిర్ అనే జాతులను మీరు తీసుకొచ్చేసి హర్యానా పంజాబ్లో ఉంటాయి. ఆవులు అత్యధికంగా పాలిచ్చే జాతి మన దేశంలోనే. సాహివాల్ ఆవులు కానీ గిర్ జాతిని కానీ మీరు తీసుకొచ్చి వాటితో మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు.
ఓకే. నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో ప్రవీణ్ గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మీ సార్ మాకు గేదె ఓకే, అది గేదె డైలీ కొద్దిగా వస్తుంది సార్, అది చూడవట్లేదు సార్. అది అంటే గేదె అంటే ఒకసారి ఈనిందా అండి, లేకపోతే పడ్డ గేదెనా? లేదు సార్, చిన్నది. చిన్నది గేదె పెయ్యే సార్, 3 ఇయర్స్ అయిపోయిందండి అది వయసు. అయితే మీరు దాని పోషణలోనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ మనం పెట్టే దూడల లోపల శక్తినిచ్చే పదార్థాలు అనేవి మనం ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. వాటితో పాటు లవణ మిశ్రమం అన్ని కూడా, ఈ కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, కోబాల్ట్ ఉన్నటువంటి లవణ మిశ్రమాన్ని కూడా మనం ప్రతి ఒక్క రోజు ఆ పడ్డ దూడకు రోజుకు 50 గ్రాములు చొప్పున అది పెట్టండి. అట్లనే మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నటువంటి పశుగ్రాసాలని, లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు అయినటువంటి బర్సీమ్, లూసర్న్, పిల్లి పెసర, అలసంద, అట్లనే జనుము అలాంటివి పెట్టినట్లయితే ఆ గేదె పడ్డదూడ అనేది తొందరగా ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటో చెప్పండి. మేడం చెప్పండి చెప్పండి, మీ సందేహం ఏంటో చెప్పండి. సార్ మాది బర్రె ఉందండి, బర్రె ఉంటే ఓకే, మాయదన్నా సార్ మాయా. ఓకే, దాని వల్ల మరి ఇక్కడ డాక్టర్ వచ్చేసి మెడిసిన్ ఇచ్చారండి. మరి పాదం కొంచెం తగ్గేట్టున్నాయండి, పోయేది కానీ ఈఎస్కి. అంటే మాయ పడిపోయిందండి ఈయన తర్వాత? ఈయన నాకు పడిపోయింది, అది తినదండి. తినిందా? ఓకే ఓకే. అయితే అది ఆటోమేటిక్గా యాక్చువల్గా ఇండైజెస్టివ్ ప్రాబ్లం లాగా వస్తుంది. మీరు కొంచెం యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ వాడండి, ఆ తర్వాత కొన్ని రోజులకు అది ఆటోమేటిక్గా సెట్ అయిపోద్దండి. ఓకే. నెక్స్ట్ వాళ్ళు సింహాద్రి గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. సింహాద్రి గారు మీ సందేహం చెప్పండి. చెప్పండి మీ సందేహం ఏంటో. హలో సింహాద్రి గారు చెప్పండి. మేడం మరి దానిమ్మలు వచ్చేసి మనం ఏం చేయాలో తెలియడం లేదు. హలో ఒక్కసారి చెప్పండి, ఏంటి అండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం అమ్మోరు వచ్చింది. అమ్మోరు వచ్చింది దేనికండి? గాలిమరు సార్, గాలిమరు అంటారు కదా ఇది. హలో పాడి పరిశ్రమకి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి ప్రసాద్ గారు. సార్ అది మాకు ఇంద నెల తులసూరి అవ్వండి, సూడు కట్టిందండి తులసూరి. ఓకే, అప్పుడు ఇంద నెల సార్, దానికి మేత ఏం పెడితే బాగుంటుంది, కొంచెం బలంగా ఉండాలి సార్. ఇప్పుడు ఎన్నో నెల అండి? 8 మంత్స్ సార్. 8 మంత్స్. మీరు లాస్ట్ ప్రెగ్నెన్సీ లోపల మంచి క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఆవులు కానీ గేదెల్లోని లాస్ట్ 2 to 3 మంత్స్ ప్రెగ్నెన్సీ టైం లోపల అధికంగా మాంసకృతులు, అధికంగా శక్తినిచ్చే పదార్థాలు ఉన్నటువంటి యొక్క దానాన్ని మీరు పెట్టాల్సి ఉంటుందండి. దానా మిశ్రమాన్ని తీసుకొని, దానా మిశ్రమాన్ని కొంచెం ప్రతిరోజు ఒక 1 కేజీ నుంచి 1.5 కేజీ ఎక్కువగా పెట్టండి. రోజు మామూలుగా పెట్టేదానికంటే 1 కేజీ నుంచి 1.5 కేజీ ఎక్కువగా పెడుతూ మాంసకృతులు ఉన్నటువంటి దానా పెట్టండి. అలా పెట్టడం వల్ల లాస్ట్ 3 మంత్స్ లోపల ఫీటల్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీటస్ డెవలప్మెంట్, ఆరోగ్యకరమైన దూడ పుట్టే అవకాశం ఉంటుంది తర్వాత. ఓకే అండి. నెక్స్ట్ కాల్ సింహాద్రి గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి సింహాద్రి గారు. నమస్తే మేడం. చెప్పండి సార్. దాలేమూర్ అనేది వచ్చింది సార్, మాకు దాలేమూర్ అనేది ఉంటుంది చిత్తూరుకి. అంటే వాళ్ళ అది గేదె అండి, అంటే మరి ఇక్కడ పశువులకి అమ్మూరు వచ్చింది చిక్. అది అమ్మూరు అనేది మరి మీరు దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించండి. అమ్మూరు అంటే మరి నాకు ఇంగ్లీష్లో ఏమైనా చెప్తే నేను చెప్తాను, అది అది మీరు లోకల్ లాంగ్వేజ్లో చెప్తున్నట్టున్నారు. అది చికెన్ పాక్సా లేక అమ్మూరు అంటే పాక్స్ అయి ఉంటుంది, అది వైరల్ డిసీజ్ అండి. ఒకవేళ పాక్స్ అయి ఉంటే అది వైరల్ డిసీజ్, అది ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత అది ఆటో ఇమ్యూనిటీతో కంట్రోల్ అవుతుంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ డాక్టర్ గారి సలహా ప్రకారం వాడండి. హలో అదే మా ఆవు ఈయన 2 నెలలు అయిపోయిందండి. ఓకే, అది చూలు కట్టలేదండి.
ఓకే ఏం రెల్ అయింది సార్ అంటే అది యాక్చువల్గా జంట నుంచి ఎక్కించాను సార్ ఏమిచ్చారు జంట నుంచి ఎక్కించాను ఓకే తర్వాత ఇంకోటి ఏదో ఇంజక్షన్ చేసేసారు డాక్టర్ గారు కట్టలేదండి మీరు ఇప్పటికే లేట్ అయిపోయింది ఏదైనా ఆవు ఈనిన తర్వాత 2 నుంచి 3 నెలలలోపే అది మళ్ళీ కట్టాలండి కడితే ఆ విధంగా కడితేనే మళ్ళీ 12 నుంచి 13 నెలలకు ఒక ఇంకో దూడ వస్తుంది సాధారణంగా ఇప్పుడు మనకు కట్టకపోవడము కట్టు నిలవకపోవడానికి కారణం ఏంటంటే మనం పెట్టే దానా లోపల పెట్టే ఆహారం లోపల శక్తినిచ్చే పదార్థాలు చాలా తక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే పాడి పశువు యొక్క శరీర బరువు 300 నుంచి 400 కేజీలు ఉంటుంది మనం చాలా తక్కువగా వరిగడ్డి పచ్చిగడ్డి లోపల ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది కనుక మీరు ఆ శక్తిని సరిపడా ఇవ్వాలి అంటే ప్రతిరోజు ఒక పశువుకు ఎక్స్ట్రా ఒక 2 కేజీల వరకు 2 నుంచి 2.5 కేజీల ఈ యొక్క మొక్కజొన్నలు కానీ జొన్నలు లేకపోతే ఇలాంటి సీరియల్ గ్రెయిన్స్ అనేవి పెట్టినట్లయితే శక్తి ఎక్కువ వస్తుంది వాటితో పాటు సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి మినరల్స్ వైటమిన్స్ కూడా మనం ఇచ్చినట్లయితే వాటి లోపల తొందరగా మళ్ళీ రీసైకిల్ వచ్చే అవకాశం ఉంది ప్రత్యుత్పత్తి అవయాలు గర్భాశయం అట్లానే ఓవరీస్ అనే డెవలప్మెంట్ బాగా ఉండి తొందరగా ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కాలర్ రాజు గారు విశాఖ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి చెప్పండి సార్ ఇప్పుడు గిరిజా తాగుతో మేము విశాఖపట్నం అండి గిరిజా తాగుతో పొలం కడదామనుకుంటున్నాం ఎంతవరకు కరెక్ట్ అని గిరిజా తాగులండి అవునండి గిరి అంటే మీరు పెట్టుకోవచ్చు లోకల్ బ్రీడ్ అది అది చాలా మనకు అనుకూలంగానే ఉంటుంది మన వాతావరణానికి మన ఏరియాకు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు దానికి ముందుగా మీరు పచ్చిగడ్డి అనేది మీరు స్టార్ట్ చేసుకోండి వాటికి పుష్కలంగా తిన్నంత పచ్చిగడ్డి పెట్టాలి ఆ పచ్చిగడ్డిలో కూడా మీరు 2 రకాలుగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది లెగ్యూమ్ జాతి నాన్ సీరియల్ జాతి అనేది ఉంటుంది లెగ్యూమ్ జాతి లోపల అలసంద కానీ లేకపోతే పిల్లి పెసర ఇది కంపల్సరీ ప్రతిరోజు ప్రతి ఆవుకు ఒక 10 కేజీల వరకు పెట్టాలి అట్లానే ఈ గింజ జాతి పశుగ్రాసాలైన కోవన్ కోటు కానీ ఏపీబిఎన్ వెరైటీస్ హైబ్రిడ్ నేపియర్ ఇట్లాంటివి కూడా ప్రతిరోజు ఒక 10 నుంచి 15 కేజీలు ఈ పచ్చిగడ్డి పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి పెట్టాలి ప్రతి ఆవుకు ఒక ప్రతిరోజు 5 నుంచి 7 కేజీల వరకు ఎండుగడ్డి అలాగే పాల దిగుబడిని బట్టి మనం దాణా పెట్టాలి దానికి శక్తి కావాలి చేపట్టి పాల ఉత్పత్తికి దాణా పెట్టాల్సి ఉంటుంది ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కేజీ దాణా అనేది మనం తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ కాలర్ వెంకటనారాయణ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి మీ సందేహం ఏంటో మా పంటకి ఇప్పుడు 4వ సంవత్సరం అండి ఓకే 4వ సంవత్సరం అయితే మొన్న ఎర్ర సూదులు వేసిస్తే ఏదైతే అది మామూలుగా మళ్ళీ ఎర్రపడుతుంది ఓకే డిశ్చార్జ్ ఆగట్లా ఓకే మీరు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించారండి అంటే హాస్పిటల్ లోపల యద ఇంజెక్షన్ చేయించారు అది ఓకేనండి అది దాదాపుగా సక్సెస్ రేటు 40% ఉంటుంది హాస్పిటల్లో ఇంజెక్షన్ అనేది 40% సక్సెస్ రేట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అదొకటి ప్లస్ మీరు పెట్టే అది సరి అయిన సమయంలో కూడా మీరు దాన్ని హాస్పిటల్కి తీసుకుపోవాల్సి ఉంటుంది ఎదకు వచ్చిన తర్వాత ఒక 10 to 12 hours ఆగిన తర్వాత తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించినట్లయితే లోపల అండం కూడా విడుదలై ఉంటుంది అప్పుడు మనం ఈ సెమెన్ కనుక ఇచ్చినట్లయితే ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీరు కొంచెం ముందుగా కానీ లేటుగా కానీ తీసుకెళ్ళినా కానీ అది కన్సెప్షన్ అనేది కాకుండా ఉండే అవకాశం ఉంటుంది కనుక మీరు దాని పోషణలో ప్లస్ మంచి కరెక్ట్ టైంలో దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం తీసుకెళ్ళిన అలాగే మీ దగ్గరలో ఏదైనా ఆబోతు ఉంటే ఆబోతు దాటించినట్లయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది 80% వరకు కన్సెప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది రైట్ నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు అండి నమస్తే అండి నమస్తే వెంకటేశ్వరరావు గారు చెప్పండి మీ సందేహం ఏంటో అమ్మా 4 గేదలు అయినాయి అమ్మా గేద ఓకే 4 గేదలు అయినాయి తర్వాత ఈసుపోయింది సార్ 5 గేద ఓకే 5 గేద అన్ని ఏర్పడ్డ తర్వాత సూయించాము సూయించిన తర్వాత ఒక సూయించిన ఒక 5 రోజుల్లో ఈసుపోయింది సార్ ఈసుపోయిన తర్వాత ఇప్పుడు 5 సార్లు కట్టింది సార్ అది కడుపు కంచి కొద్దిగా పెద్దదైనా అన్నారు సార్ ఎట్లా సార్ అది దానికి ట్రీట్మెంట్ చేయించాలండి అంటే 4 గీతలు అయిపోయింది అంటున్నారు చేపట్టి గర్భాశయంలో సమ్ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంటుంది
దానికి ఒక కోర్స్ లాగా ఒక 1 వీక్ 10 డేస్ వరకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ రెగ్యులర్గా ఒక సీనియర్ డాక్టర్ గారి పర్యవేక్షణలో మీరు ట్రీట్మెంట్ ఇప్పియండి. అలాగే దానికి కొంచెం పోషకాలు ఉన్నటువంటి ఆహారం పెట్టండి. మాంసకృతులు ఎక్కువ ఉన్నటువంటి విటమిన్లు మినరల్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం అట్లానే శక్తినిచ్చే పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి పెట్టినట్టయితే ఈసారి ఎదకొచ్చినప్పుడు అది కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు రాధాకృష్ణమూర్తి గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి రాధాకృష్ణమూర్తి గారు. డైరీ ప్రపోజల్లో ఉన్నాము, ఈ ఆవులతో డైరీ బాగుందా, గేదెలతో డైరీ బాగుందా, అంటే ఈ డైరీ పాల ఉత్పత్తి ఏది బాగుంటుంది, లాభ నష్టాల గురించి. అయితే మీకు డైరీ ఆవులు గేదెలు మీ లోకల్ డిమాండ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఇంతకుముందు ఒక రైతు కూడా అడిగారు, అక్కడ మీకు ఆవు పాలకు ఎక్కువ డిమాండ్ ఉందా గేదె పాలకు ఎక్కువ డిమాండ్ ఉందా అనేది మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి. దాని ప్రకారం ఒకవేళ గేదె పాలకు ఎక్కువ డిమాండ్ ఉంటే గేదెలతోనే మీరు స్టార్ట్ చేసుకోండి. ఆవు పాలు కూడా జనరల్గా మన దేశంలో ఎలా ఉంటుందంటే ఆవు పాలు కొంచెం పలచగా ఉంటాయి, 4% ఫ్యాటే ఉంటుంది, ఎక్కువగా ప్రిఫర్ చేయరు. అరే విదేశాల్లోనే అయితే మొత్తంగా ఆవు పాలే వాడతారు, ఇక్కడనేమో గేదె పాలు చిక్కగా ఉండాలి, కర్డ్ తయారైతే కర్డ్ కూడా చాలా గట్టిగా ఉండాలి అని ఆ విధమైన ఉద్దేశంతో మన దేశ ప్రజలు రైతులు ప్రజలు ఎక్కువగా ఉంటారు. చేయబట్టి మీరు అక్కడ డిమాండ్ని బట్టి మీరు దాన్ని మీరు ఏదైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, గేదెలతో కానీ ఆవులతో కానీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మొత్తం రైతులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానం చెప్పారు, ధన్యవాదాలు. ఇది వాళ్ళ అన్నపూర్ణ కార్యక్రమం. నమస్కారం.